భారత్ బంద్ లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారత్ కి మోర్చ బహుజన క్రాంతి మోర్చ జాతీయ పరివర్తన మోర్చ నాయకులు ట్యాంక్ బండ్ పై ధర్నా నిర్వహించారు నిరుద్యోగులను మోసం చేసే అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న జవాన్లకు నిబంధనలు విధించడం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ యువజన నాయకులు మండిపడ్డారు నాలుగు సంవత్సరాల నిబంధనలు పెట్టి యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ యువజన నాయకుడు తేజ అన్నారు తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అత్యంత దారుణంగా మన దేశంలో గౌరవించబడ్డ యువ సంపదను కించపరిచే విధంగా ఉంది అదేమిటంటే మనం ఒక స్లోగన్ వింటూ ఉంటాము జై కిసాన్ జై జవాన్ జవాన్ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ వ్యక్తే ఆర్మీలో ఈ రోజు డిఫెన్స్ లో జాయిన్ అవుతున్నారు అలాంటి వ్యక్తిని ఒక వ్యాపార ధోరణితో నాలుగు సంవత్సరాలే అవకాశం కల్పించి దాని తర్వాత ఎటువంటి అలవెన్సెస్ గాని పెన్షన్స్ గాని వాళ్ళకి రావాల్సిన రాయితీలు గాని లేకుంటా కేవలం నాలుగు సంవత్సరాలు వాడుకొని తర్వాత నీ బ్రతుకును బ్రతుకు అన్న ధోరణిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందండి అది ఎంతంత ప్రమాదకరమైన హెచ్చరిక లేదా ప్రమాదకరమైన ఆలోచన అని నేను చెప్తున్నాను ఈ దేశం చాలా యువ సంపద గల దేశం అన్ని దేశాలలో యువజనులు ఎక్కువ ఉన్న దేశం యువతని ఏ విధంగా వాడుకోవాలనేది ప్రభుత్వం మంచి పద్ధతిలో ఆలోచిస్తే బాగుంటుందండి దయచేసి ఏదైతే బీజేపీ నాయకులు అంటున్నారు మీరు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మా దగ్గర సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవ్వచ్చు అది చాలా దారుణమైన ప్రక్రియ ఈ అగ్నిపథ్